హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బజూకా మూవీ రివ్యూ. మరి ఇవాళ రివ్యూలో మనం మాట్లాడుకోబోతున్నాము అబౌట్ యాత్ర 2 మూవీ గురించి. 2019లో వచ్చిన యాత్రకి ఇది సీక్వెల్. అది వైఎస్ఆర్ సీఎం అవటంతో ముగిస్తే ఈ యాత్ర 2 వైఎస్ఆర్ మరణంతో మొదలయ్యి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవటంతో ముగుస్తుంది. ఇది అందరికీ తెలిసిందే. కనుక ఈ సినిమాలో ఏముందో అనే దానికంటే ఎలా ఉందో అనేది చెప్పుకోవాలి. ఇక జగన్మోహన్ రెడ్డి జీవితం 2009 వరకు సాఫీగా సాగిపోయింది. చెప్పుకోవడానికి రాయడానికి పెద్ద డ్రామా ఉన్న లైఫ్ కాదు. కానీ తన జీవితంలో అసలు సిసలు డ్రామా తండ్రి పోవటంతో మొదలై ఓదార్పు యాత్ర, కాంగ్రెస్ సామ్రాజ్యంపై తిరుగుబాటు, సొంత పార్టీ పెట్టడం, జైలు జీవితం, నాయకుడిగా ఎదగటం, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటం అనే డ్రామా ఉంది. అది సినిమాకి కావలసిన సరుకు. మహానటి సినిమా కూడా సావిత్రి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఉండటం వల్లనే మంచి బయోపిక్గా మలచటానికి సాధ్యమైంది. అన్ని జీవితాలు సినిమాలుగా తీయటానికి పనికిరావు. కానీ జగన్మోహన్ రెడ్డి జీవితం మాత్రం ఇందాక చెప్పుకున్న అంశాల వల్ల సినిమాకి పూర్తిగా పనికొచ్చే కథ. కనుక సరైన కథని దర్శకుడు మహీవీ రాఘవ్ సమర్థవంతంగా తెర మీదకి తీసుకొచ్చాడా లేదా అనేది ఇప్పుడు చూద్దాం. ఇక స్టోరీలో మెయిన్ పాయింట్ వచ్చేసి 2009లో వైఎస్ఆర్ మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రకి శ్రీకారం చుడతాడు. ఇక దానికి సోనియా గాంధీ ఒప్పుకోకపోవటంతో సినిమాలో మనకి ఆ మెయిన్ కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఏదైతే ఉంటుందో సో అది స్టార్ట్ అవుతుంది. ఇక సోనియా గాంధీయే స్వయంగా చెప్పినా, ఇక ఎవరితో చెప్పించినా కూడా జగన్మోహన్ రెడ్డి ఆ యాత్రని ఆపడానికి అస్సలు ఇష్టపడడు. ఇక ఈ ఎన్విరాన్మెంట్ని చంద్రబాబు నాయుడు రాజకీయంగా వాడుకోవటం జరుగుతుంది. ఇక ఈ రాజకీయ చదరంగంలో జగన్మోహన్ రెడ్డికి ఎన్ని అవమానాలు ఎదురైనా ఆఖరికి జైలు జీవితం లభించినా సరే మొక్కవోని ఆత్మవిశ్వాసంతో, ధైర్యంతో, తెగింపుతో ప్రజల్ని నమ్ముకుని జగన్ ఎలా విజయం సాధించాడు అనేదే కథ. ఇక మూవీలో మనకి ఇద్దరు ప్రతి నాయకుల్ని చూపిస్తారండి. సో దాంట్లో ఒకళ్ళు వచ్చేసి సోనియా గాంధీ అండ్ ఇంకొకళ్ళు చంద్రబాబు నాయుడు. ఇక సోనియా గాంధీ గారి క్యారెక్టర్ని ఆద్యంతం మేడం అనే పేర్కొనటం జరిగింది. ఇక చంద్రబాబు నాయుడి పేరుని మాత్రం యథాతథంగా వాడేస్తారు. ఇక మూవీలో అయితే చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీని ఎలా వాడుకున్నాడు, తన ప్రత్యర్థి జగన్ని ఎదగకుండా ఉండేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేశాడు అనేది డీటెయిల్గా చూపకపోయినా ఆ ఉద్దేశాలు మాత్రం మనకి స్క్రీన్ మీద చాలా స్పష్టంగా కనిపిస్తాయి. అలానే పార్టీని నమ్మిన వారికి, పార్టీ కోసం పనిచేసిన వారిని జగన్మోహన్ రెడ్డి ఎలా గుర్తిస్తాడు, ఎలా ఆదరిస్తాడు అనే విషయాల్ని కూడా మనకి స్క్రీన్ మీద చూపించడం జరిగింది. ఇక అలాగే ఫస్ట్ హాఫ్లో కొడాలి నాని వచ్చి వైఎస్ఆర్ని కలవటం, ఆ సమయంలో వైఎస్ఆర్ కలెక్టర్తో ఫోన్లో మాట్లాడుతూ చెప్పే డైలాగ్స్ ఆడియన్స్తో క్లాప్స్ కొట్టిస్తాయి. అండ్ అలానే అదే సన్నివేశంలో వైఎస్ఆర్ అప్పటికే తేదేపాకి చెందిన కొడాలి నానితో సాయం అడిగిన వాడు ప్రత్యర్థి అయినా కూడా నేను అతన్ని బాగు కోరుతాను, మీ నాయకుడిలా ప్రత్యర్థుల నాశనం కోరుకోను అంటాడు. ఇక మరొక చోట ఒక మహిళ జగన్తో దేవుడు కేవలం నమ్మకమన్నా వైఎస్ఆర్ నిజం అంటుంది. ఇక ఇలాంటి డైలాగ్స్ సహజంగానే ప్రేక్షకుల్లోని వైకాపా అభిమానులకి నచ్చుతాయి. ఇక కొన్ని సింబాలిక్ సీన్స్ ని బాగా పండించాడు దర్శకుడు మహీవీ రాఘవ్. ఇక ముఖ్యంగా వైఎస్ఆర్ మరణం తర్వాత ఒక పాత కారులో జగన్ కూర్చొని ఆ భార్యతో చెప్పేటటువంటి డైలాగ్స్ అందరికీ కూడా చాలా బాగా నచ్చుతాయి. ఇక అలానే కొన్ని సీన్స్ మనకి ఇంకా బాగా తీసి ఉంటే బాగుండేది అని కూడా అనిపిస్తాయండి. కొన్ని సీన్స్ ఉంటాయి, కొన్ని ఎమోషనల్ సీన్స్ అవి, సో వాటిని ఇంకొంచెం ఎలివేట్ చేస్తుంటే బాగుంటాయి అని కూడా మనకు అక్కడక్కడ డెఫినెట్లీ అనిపిస్తాయి. ఇక టెక్నికల్గా సినిమా బాగుంటుంది. అండ్ ఇక పాటల్లో చూస్తున్నావా నాన్న పాట ఒకటి ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుతుంది. మిగతా సాంగ్స్ అన్నీ కూడా అంతగా ఆడియన్స్కి కనెక్ట్ అవ్వలేవు. ఇక అలానే కెమెరా వర్క్ అండ్ ఎడిటింగ్ బాగుంటాయి. ఇక నటీనటుల్లో జీవ అయితే అచ్చం మనకి అసలు జగన్మోహన్ రెడ్డి గారి మేనరిజమ్స్ కావచ్చు, ఆయన బయట ఉండేటటువంటి ఆ తీరు అది ఏదైతే ఉంటుందో దాన్ని యాజ్ ఇట్ ఈజ్ అలా స్క్రీన్ మీద ప్రజెంట్ చేశారని చెప్పుకోవచ్చు. సో తన మెథడ్ యాక్టింగ్ ఏదైతే ఉంటుందో జీవా గారికి, సో దాంతో చాలా చక్కగా పర్ఫామ్ చేశారు. ఎక్కడా కూడా జీవ కనిపించకుండా మనకి జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ స్క్రీన్ మీద కనిపిస్తారు. ఇక మమ్ముట్టి ఆల్రెడీ మనకి యాత్ర మూవీలో మనం వైఎస్ఆర్ క్యారెక్టర్లో చూసాము. సో అదే రేంజ్లో ఈ యాత్ర 2 మూవీలో
మూవీలో కూడా మనకి మమ్ముట్టి గారి క్యారెక్టర్ కనిపిస్తుంది. ఇక చంద్రబాబుగా మహేష్ మంజరే గారికి ఎలివేషన్ సీన్లు బాగానే ఉన్నాయి. సుజానే బెర్నెట్ కి సోనియా గాంధీ పాత్ర కొత్తేమీ కాదు, ఆమె గతంలో కూడా ఆల్రెడీ ఒక మూవీలో సోనియా గాంధీ పాత్ర పోషించడం జరిగింది. ఇక విజయమ్మగా ఆశ్రిత, భారతిగా కేతకి నారాయణ్ పర్వాలేదు అనిపించారు. ఇక రెడ్డిగా పిలువబడే శుభలేఖ సుధాకర్ పాత్ర రియాలిటీలో ఎవరు అనేది ఆడియన్స్కి ఒక చిన్న కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. ఇక సినిమా నిడివి 2 గంటల 10 నిమిషాలు, స్క్రీన్ ప్లే మనకి ఫాస్ట్గా కదులుతూ ఆ మూవీ త్వరగా ఎండ్ అవుతుంది. ఇక ఓవరాల్గా చూసుకుంటే వైఎస్ఆర్ అండ్ అలానే జగన్ అభిమానులకి నచ్చే చిత్రం ఇది. మనకి తెలిసిన కథే అయినా సరే ఆ స్క్రీన్ మీద దాన్ని ప్రజెంట్ చేయడంలో మహివీ రాఘవ్ సక్సెస్ అయ్యారని చెప్పుకోవాలి. అండ్ ఆడియన్స్ కూడా ఈ స్టోరీకి కనెక్ట్ అయ్యారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అండ్ ఇక అలానే ఈ పాలిటిక్స్, కాంట్రవర్సీస్ ఇవన్నీ కూడా పక్కన పెట్టి జస్ట్ ఒక మూవీని చూస్తున్నాము అనే కోణంలో ఒక సగటు ఆడియన్గా మూవీని చూస్తే కనుక సో డెఫినెట్లీ అందరికీ కూడా కనెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అంటే ఈ పాలిటిక్స్ ఇవన్నీ కూడా మన మైండ్లో నుంచి తీసి పక్కన పెడితే మూవీ డెఫినెట్లీ అ వర్త్ వాచబుల్ మూవీ. సో ఇది యాత్ర 2 మూవీ రివ్యూ. నెక్స్ట్ మరొక మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.